ఏంట్రామా, నువ్వు పెళ్లి కొప్పుకున్నాంటే అమ్మాయి అందగత్త అనుకున్నాను రా. అదేంట్రా మందగత్తలా ఉంది? నా కళ్ళతో చూడరా, నీ కళ్ళకోదండం రా స్వామి. పేరుకు తగ్గట్టు నిండుగానే ఉన్నావు. ఆటపాట ఏమన్నా వచ్చమ్మా? భలే వరే బామ్మగారు, మా అక్క పాటలు బాగా పాడుతుంది. ఏం పాటలు పాడతా అమ్మా? చీటి పాటలు, యాలం పాటలు అనుకున్నా. బావగారు, ఇక మా అక్క మీకు నచ్చినట్టేనండి. అయ్యో, నచ్చింది కాబట్టే కదండి ఇంత దూరం వచ్చింది. ఇంటో నాపోయ్యా, లేకపోతే వాళ్ళు డాన్స్ ఆపరు. వీళ్ళేంట్రా బాబు, ఫ్యామిలీ మొత్తం బ్రేక్ డాన్స్ చేసి భూగోళం షేక్ చేసేసారు. గట్టిగా మాట్లాడుతూ, మా ఫ్యామిలీకి చిన్న వీక్నెస్ ఉందండి, మ్యూజిక్ వినబడితే చాలు ఆటోమేటిక్ గా మూమెంట్స్ వచ్చేస్తాయి. ఏమనుకోకండి, సవాల్ దగ్గర ఆడతారు అనుకుంటానే. మాకి దూరాలన్నీ కొత్త కదా, నువ్వు వచ్చాక అలవాటు పడతావులే అమ్మా. అయ్యా, అమ్మాయికి అబ్బాయి నచ్చాడు, అబ్బాయికి అమ్మాయి నచ్చింది, కాబట్టి ఇక మనం ముహూర్తాల గురించి మాట్లాడుకుంటాం. ఒక్క నిమిషం అండి, నేను ఆయనతో పర్సనల్ గా మాట్లాడాలి. రండి. కోరుకున్నావుగా ఎల్రా కుంక. బావగారు, పక్క ముచ్చట పడుతుంది. ఏం చేస్తుందో ఏంటో. ఒరే సిద్ధుగా, నీకు స్పాట్ రెడీరా, ఇప్పుడు చూడు. ఏవండి, మీరు సిగ్గుపడితే చాలా బాగుంటారండి. మీకు నెల ఏం నచ్చిందండి? మీ వేటు చాలా ముద్దుగా బొద్దుగా ఉంటారు. ఈ మధ్య మా ఇంట్లో పెళ్లి చూపులు ఉన్నారండి, అందుకే కొద్దిగా తగ్గాను, లేదంటే 10 కేజీలు పెరిగేదాన్ని. మీకు మరీ ఇష్టమైతే 10 ఏంటి, 5కినే పెరగండి. మీరెంత పెరిగితే నాకంత హ్యాపీ. అవునండి, మరి పెళ్లి ఎప్పుడు? ఒక్క 1 మంత్ తర్వాత. ఫస్ట్ ప్రేమ, నెక్స్ట్ పెళ్లి. ఏంటి ప్రేమ? హై బాబా, నాకు సిగ్గేసేస్తుందండి. ప్రేమించుకుంటే సిగ్గంతా పోతుంది మరి. అవునండి, మరి రేపటి నుంచి ప్రేమించుకుందావా? మరి లంచ్? లంచా? మా బాస్ ఒప్పుకోదు. నేను ఒప్పిస్తాను కదా. అయితే రేపు ఆఫీస్ కి వస్తారు కదా? బయలుదేరదామా? సిద్ధు మామా, కంగ్రాట్స్ రా. సిద్ధు కంగ్రాట్స్ రా. అసలు లైఫ్ లో పెళ్ళే చేసుకున్నాను నిన్ను. పెళ్లి పీటలు ఎక్కిస్తున్న ఆ ఏంజల్ ని ఒకసారి చూడాలనుంది మామా. బావా, నేను వచ్చేసా. బావా, ఎవరా అమ్మాయి మామా? నా ఏంజల్ రా. అంటే నీ కాబోయే? అవును. అరే మామా, ఏంట్రా ఇంత షాక్ ఇచ్చావు? కొంపదీసి స్కూటర్ తో టిఫిన్ లాగేస్తావేట్రా? మోయలేమనుకుంటే అన్ని వేటే, మరి మోయాలనుకుంటే అన్ని లైటే. కమ్ ఆన్ డార్లింగ్. హలో మేడం, హావ్ ఇట్, తీసుకోండి. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ ఎందుకు చెప్తున్నానని డౌట్ కదా? ఎవరికైనా పెళ్లి ఫిక్స్ అయితే కంగ్రాట్స్ కదా చెప్తారు. పర్మిషన్ లేకుండా డిసిషన్ తీసుకోవడానికి మీరెవరు? అసలు పెళ్ళంటేనే ఇష్టం లేని నన్ను పెళ్లి చూపులు కూడా తీసుకుపోయారా? పిల్లని చూస్తారా? ఫోటో తెచ్చారా? పిల్లనే తెచ్చా. హే కాశీ, రివెంజ్ తో భారీ సైజ్ లో ప్లాన్ చేస్తావు అనుకోలేదు హాసిని, చచ్చాను ఇంకా. సిట్ డౌన్. బై ద వే, గజలక్ష్మి మై ఫియాన్సే. సిద్ధు, నాకెందుకు ఈ అమ్మాయి నీకంత మ్యాచ్ అవ్వదేమో అనిపిస్తుంది. అది మేము మేము చూసుకుంటాం. మా బావ నేను లంచ్కి వెళ్ళాలి, ముందు పర్మిషన్ ఇవ్వండి చాలు. మేడం,
మీరేం అనుకోకపోతే ఇలా వెళ్ళి అరగంటలో వచ్చేస్తాం. ఓకే, అరగంటలో వచ్చేయాలి. చూడండి, మేం ప్రేమలో అక్షరాలు దిద్ది పాఠాలు చదివి పరీక్షలు రాసొచ్చేసరికి టైం పడుతుంది. లేట్ అయినా మా బావనేం అనకండి. ఇది నా రిక్వెస్ట్ కాదు, ఆర్డర్. బావా మీరు రండి. చూడు, ఈ 40 డేస్ నా బాడీలో ఉన్నావని ఏ అడ్వాంటేజ్ తీసుకున్నా ఎలాంటి లిమిట్స్ క్రాస్ అయినా ఈ పెళ్లి చూపులు పెళ్లి పీటలు దాకా వెళ్తాయి. అంతేకాదు, ఫస్ట్ నైట్ కూడా 40 డేస్ తర్వాత, అది కూడా నీతోనే. దయచేసి ఎంత దాకా వెళ్ళొద్దు, మీరు ఎలా చెప్తే అలా. దాట్స్ గుడ్, వస్తా అరగంటలో. బాయ్.